మనం ఫస్ట్ మహేష్ బాబు గారిని తలుచుకోగానే ఒక పోకిరి గుర్తొస్తుంటుంది, ఒక దూకుడు గుర్తొస్తుంటుంది. అంటే ఆయన ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డైరెక్టర్కి మోల్డ్ అయ్యి అండ్ ఆ క్యారెక్టర్ని ఫుల్ ఫ్లెజ్డ్ 100% చేస్తారు. ఇప్పుడు పరశురామ్స్ మహేష్ అని చెప్పాలి, అది 100% ఏంటి అసలు? మీరు నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏవైతే ఇమాజినేషన్లో అనుకున్నారో అవన్నీ ఈ సినిమా కుదిరేసాయేమో అని అనిపించింది నాకు. సో దీనికి కారణం ఏమిటి? 3 ప్రొడక్షన్ హౌసెస్? కాదండి, స్క్రిప్ట్ అండి. యాక్చువల్గా నేను స్క్రిప్ట్ చేసిన తర్వాత స్క్రిప్ట్ చేయడం లైక్ మహేష్ గారి కోసమనే చేశాను. ఓకే. సో అది ఆయనకి నచ్చడం, ఇంకా అక్కడి నుంచి లైక్ అంటే నా డ్రీమ్. మహేష్ గారిని ఏ సినిమాలో చూసి మీరు ఈ రోజు అనుకున్నారు? ఇన్ఫాక్ట్ అంటే ఏది బాగా మీరు ఇన్స్పైర్ అయ్యింది? ఈ క్యారెక్టరైజేషన్ సమ్ డిఫరెంట్ అండి. యాక్చువల్గా అంటే సర్కారు వారి పాటలో క్యారెక్టరైజేషన్ అసలు కంపారిజన్స్ కానీ అలాంటివి ట్రైలర్ చూస్తే ఫుల్ లేవు అసలు అలాంటివి ఉండవు. కరెక్ట్. ఇదేంటంటే ఒక యునిక్ క్యారెక్టరైజేషన్ అది. సో అది ఆయనకి అసలు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే అది నచ్చడం ఆయనకి. ఎంటర్టైన్మెంట్ లేకపోతే యాక్షన్ అవన్నీ పక్కన పెడేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మహేష్ గారు ఈ సినిమాలో కనిపించే విధానం కానీ స్టైల్, నేను ప్రజెంట్ చేసిన ఇది కానీ డైలాగ్ డెలివరీ కానీ అసలు అది వేరే లెవెల్ అండి. వేరే లెవెల్ అండి, నిజంగానే. ట్రైలర్ చూసాం, అమేజింగ్ అసలు. అండ్ మాస్ డైలాగ్స్ అండ్ ఆల్.